అశుభాని నిరాచష్టే తనోతి శుభ సంతతిం స్మృతిమాత్రేణ యత్పుంసాం బ్రహ్మతన్ మంగళం పరం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క నవనవోన్మేషమైనటువంటి లావణ్యాన్ని ఆవిష్కరిస్తూ చెప్పబడినటువంటి నామం 972వ నామం. ఓం కోటి మన్మథ లావణ్యాయ నమః. కోటి మన్మథ లావణ్య అంటే కోటి మంది మన్మథుల యొక్క లావణ్యం ఒకచోట చేర్చినట్లు ఉండేటువంటి వాడు. మామూలుగా ఇంద్రసభ అనేటువంటిది భోగభూమిగా అభివర్ణిస్తూ ఉంటారు పురాణాల్లో. ఆ యొక్క భోగము కూడా ఒకనొక యోగముగా పర్యవసించేందుకే తాత్వికమైనటువంటి చింతన కలిగినటువంటి ప్రదేశం. కర్మిష్ఠులు కేవలము కర్మ భగవత్ చింతన ఉంటే చాలదు, కొంత మధ్యలో వినోదం కూడా ఉండాలి. అందుకు ఈ యొక్క స్వర్గాది లోకములు ఉన్నాయి, వాళ్ళు కూడా అనేక యాగములు చేస్తూ ఉంటారు. సోమాది క్రతువులు మనకి కృష్ణయజుర్వేదంలో మైత్రాయణి సంహిత ఇత్యాదుల్లో అభివర్ణించబడ్డాయి. కనుక అటువంటి దేవతల నివాసంలో అమరావతిలో ఒకసారి అద్భుతమైనటువంటి ఒక చర్చ వచ్చింది. అంటే అప్సరోస్త్రీల్లో రంభాప్సరస, అలాగే ఆ దివ్యమైనటువంటి ఇంకా మేనక తిలోత్తమ, వీళ్ళంతా కూడా గొప్పవాళ్ళు, నృత్యం చేసేవాళ్ళు. అయితే మగవాళ్ళు అనేటువంటిది సౌందర్యం అనేటువంటి దాన్ని మనం గుర్తిరగాలి అని అంటే వీళ్ళల్లో ఎవరు గొప్పవారు? కొంతమంది జయంతుడు అన్నారు, కొంతమంది ఏమో వసంతుడు అన్నారు, కొంతమంది ఏమో నలకూబరుడు అన్నారు, కొంతమంది మన్మధుడు అన్నారు. ఇలా చర్చ జరగగా జరగా ఈ అందమైనటువంటి వాళ్ళ అందరిలో పురుషుల్లో మన్మధుడే గొప్పవాడు అని చెప్పి తీర్మానించారు. మన్మధుడు గొప్పవాడు అని చెప్పి తీర్మానించగానే మన్మధుడు గర్వంతో చాలా విర్రవీగిపోయాడు. ఎందుకంటే ఇంద్రసభలో అంతమంది పెద్దల ముందు దేవతలు, పరిషత్ దేవతలు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు ఇలాంటి విద్యాధరల్లో ఎంతోమంది ముందు అలా తీర్మానించబడింది, నాకన్నా పురుషుల్లో సౌందర్యవంతుడైనటువంటి వాడు లేడు, ఏదైనా కూడా గొప్ప విజయాన్ని సాధిస్తే మన మనస్సులో ఎవరికి ప్రాధాన్యత ఇస్తామో వాళ్ళకి చెప్పుకోవాలనిపిస్తుంది. మన్మధుణ్ణి కన్న తల్లి పరమ సౌందర్య రాశి జగములను మన్నించేటువంటి ఇల్లాలు, సమస్త సిరి సంపదలకు మూలమైనటువంటి కల్పవల్లి, ఆనంద తాయి అయినటువంటి మహా మాతృస్వరూపిణి శ్రీ మహాలక్ష్మి. అమ్మా, దేవసభలో ఇలాంటి పరీక్ష జరిగింది, నేనే గొప్ప అందగాడిని అని చెప్పి అందరూ తీర్మానించారు. నా తల్లివి గనక నన్ను ఈ రూపంతో పుట్టించినటువంటి దానివి గనక నీకు చెప్పుకుంటున్నాను నేను అని చెప్పి కుర్రాడు గర్వపడితే, అమ్మా నాయన నువ్వు అందగాడు అని చెప్పి తీర్మానించబడితే నిన్ను కన్న తల్లిగా నాకన్నా సంతోషించేటువంటి వాళ్ళు ఇంకెవరుంటారు ఈ విశ్వంలో? అయితే మీ నాన్న చెవిలో ఒక మాట వేయి, ఆయన కూడా జగత్పిత కదా సంతోషిస్తాడు. కొడుకు అభ్యుదయాన్ని ఏ తండ్రి కోరుకోడు? కనుక నువ్వు అందగాడు అని చెప్పి ఏదైతే నువ్వు ఆనందాన్ని పొందుతున్నావో అదే ఆ యొక్క ఆనందాంగనాడింభకుడైనటువంటి నీ తండ్రికి కూడా చెప్పవలసింది అని చెప్పి అంతఃపురంలోకి తల్లి చేయి పట్టుకుని తీసుకెళ్ళింది. అప్పుడు అక్కడ నోరు విప్పలేకపోయాడు, ఎందుకంటే తండ్రిని తండ్రిగా ఆనాటి వరకు దర్శించాడు. కానీ ఈ గర్వంతో ఉన్నటువంటి అందగాడైనటువంటి మన్మధుడు స్వామిని దర్శించట. పీతాంబరధర స్రగ్వీ సాక్షాన్ మన్మథ మన్మథ. ఆ మన్మధుడికే చిత్త హరవైపోయేట్లుగా కోటి మన్మధుల మించినటువంటి లావణ్యంతో ఆ పీతాంబరధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు కనిపించాడు. ఒక్కసారి మూర్ఛితుడయ్యాడు, పాదాది కేశాంతము ఆయన్ని దర్శించాడు. ఆహా, నా తండ్రి పాదములు ఎంత సౌందర్యముగా ఉన్నాయి, ఎంత విలక్షణమైనటువంటి భక్త సంరక్షణ దీక్షతో కూడినటువంటి లాంఛనములు ఉన్నాయి, అసలు ఆ పట్టుపంచని స్వామి ఎంత అందంగా కట్టుకున్నారు, అసలు ఆ పంచ కుచ్చుళ్ళు ఎలా పెట్టుకోవాలో అలా కట్టుకోవడంలో శ్రీ మహావిష్ణువుకు ఉండేటువంటి వైభవం మరొకరికి అందదు, అంత నేర్పుగా కట్టుకున్నారు ఆయన. ఆయన నాభీ కమలాన్ని దర్శించాడు, ఆయన యొక్క విశాల వక్షస్థలాన్ని, ఆయన భుజముల యొక్క దివ్యమైనటువంటి దర్పాన్ని, ఆయన కంబుకంఠిని, ఆ చంద్రబింబాన్ని తలపించేటువంటి అష్టమి నాటి ఆ చంద్రుడిని కూడా ధిక్కరించేటువంటి ఆయన ముఖారవిందాన్ని దర్శించాడు, ఆయన ముంగురులను దర్శించాడు. అసలు విశ్వంలో
మన్మధుడు అందగాడని అంటమేమిటి? నాలాంటి మన్మధులు కోటి మంది కూడా ఎవని పాద గోటికి సరిపోరో అటువంటి వాడు ఈ యొక్క శ్రీ మహావిష్ణు అని గ్రహించి మన్మధుడు కాళ్ళ మీద పడిపోయాడు. సన్నివేశం అద్భుతమైనటువంటిది. ఓం కోటి మన్మథ లావణ్యాయ నమః అని చెప్పి కోటి మన్మధుల యొక్క అందాన్ని ఒక చోట పోసినట్లుగా ఎవరైతే ఉన్నారో అటువంటి రాశీభూతమైనటువంటి సౌందర్యానికి నిలువెత్తు దర్పణమైనటువంటి శ్రీనివాస స్వామి స్వరూపాన్ని ఎవరైతే వీక్షిస్తారో వారు చాలా భద్ర హృదయంతో శ్రీనివాస పదారవింద సంసేవాసక్తులు అవుతారు. వెంకటేశ్వర స్వామి వారి 1000 నామాల్లో 973వ నామం ఓం చంద్రికాస్మిత పూరితాయ నమః అంటే చల్లని వెన్నెల వంటి చిరునగు వెళ్ళి విరిసేట్లుగా చేసేటువంటి వాడు. అంటే ఆయన నవ్వుతూ ఉంటే వెన్నెల జల్లులా ఉంటుంది. అటువంటి మధురమైనటువంటి చిరుదరహాసం కలిగినటువంటి వాడు. అలా ఆయన్ను ఊహించుకోకపోతే ఆయన్ను సుప్రభాతంలో మనం లేపగలమా? లేచిన తర్వాత ఆయన ముఖాన్ని మనం చూస్తే ఆయన వెన్నెల వంటి ఆ చిరునగవులు వెళ్ళి విరిసేట్లుగా ఉన్నాడు అనేటువంటిది కనుక మనకి తెలిస్తే మనస్సు అమ్మయ్యా అద్యమే సఫలం జన్మ సుప్రభాత చెమే నిషా అని చెప్పి అక్రూరుడు వలె మనం కూడా భావించవచ్చు. ఎందుకంటే నిద్రాముద్రాం నిఖిల జగతీం రక్షణే జాగరూకం. నిద్రాముద్రితమైనటువంటి ఈ విశ్వాన్ని రక్షించడంలో జాగరూకుడై ఉండేటువంటి వాడు శ్రీనివాస పరబ్రహ్మము. అటువంటి శ్రీనివాస స్వామి ఎప్పుడైతే ఆయన దివ్యమైనటువంటి లోకాన్ని దర్శించడానికి ఆయన నిద్రలేస్తాడో అప్పుడు ఈ నామాన్ని స్మరిస్తే వాళ్ళందరికీ ఆనందాన్ని కలుగుతుంది. అంటే ఆనందాన్ని వాళ్ళందరూ కూడా అనుభవించగలుగుతారు. ఎందుకంటే స్వామివారి యొక్క ఆ చిరునగవులు లోకానికి అంతా కూడా ఆనందాన్ని కలిగించేటువంటివి. జగత్పిత సమస్త భాగ్యాలని ఆయన అనుగ్రహించేటువంటి వాడు. ఆ యశోదానందనుడు ఎప్పుడూ కూడా ఆనందనందనుడుగా ఆయన కనిపిస్తూ ఉంటాడు. కలియుగంలో కూడా స్వామివారి ముఖాన్ని మనం ఎప్పుడు వీక్షించినా కూడా చిరునవ్వుతోనే ఆయన కనిపిస్తూ ఉంటాడు. అది కూడా వెన్నెల వలె అది ఆహ్లాదభరితంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక మహర్షి తపస్సు చేసేట పుండరీకుడు అనేటువంటి వాడు. ఆయనకి బ్రహ్మగారు ముందుగా కనిపించారు. కనిపించిన ఆయన ఈనాటి నుంచి 3వ రోజున నీకు పరమాత్మ శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై నీకు తన యొక్క రూపాన్ని చూపిస్తాడు అని చెప్పి చెప్పారు. ఈయన ఆ సత్యాన్ని తెలుసుకుని ఇంకా రెట్టించినటువంటి ఉత్సాహంతో తపస్సు చేశాడు. పరమాత్మ బ్రహ్మగారు చెప్పినట్లుగా ఆయన ప్రత్యక్షమయ్యారు. వెంటనే భగవంతుడిని చూసి పారిపోతున్నట్టు పుండరీకుడు, అయ్యా నా కోసం తపస్సు చేసో ఎందుకలా పారిపోతున్నావు అని అంటే, స్వామి నీ యొక్క సహస్ర వదనాలు, ఆ సహస్రము లేనటువంటి ఆ నేత్రములు, దానిలో అనేక రకములైనటువంటి రసములు, ఇవన్నీ చిప్పిళ్ళుతో ఉంటే నేను చూడలేకపోతున్నాను, నీవు లలితమూర్తివై కనిపించు అని చెప్పి ప్రార్థించాడు. కనుక భగవంతుడు విశేషమైనటువంటి తేజస్సుతో కనిపిస్తే దర్శించడం అనేటువంటిది సాధ్యం కాదు. అర్జునుడు కూడా అరథం పైన గీతంతా ఆయన ఆస్వాదించాడు. భగవద్ ఉపదేశం చేత ఆయన ఉద్దీప్తమైనటువంటి మనస్సుతో శరణాగతి భావంతో ఆయన విలసిల్లుతూ ఉన్నాడు. అప్పుడు దివ్యం దదామితే చక్షుః అన్నాడు స్వామివారు. ఎందుకంటే అంతకుముందు ఆయనకి రూపాన్ని చూపించాడు, విశ్వరూపాన్ని చూపించేప్పటికి, స్వామి నా కనులు వ్రచ్చిపోతూ ఉన్నాయి, నేను చూడలేకపోతున్నాను, కోటి సూర్యుల యొక్క కాంతితో నీ స్వరూపం ఉంటే నేను ఎలా చూడగలుగుతాను అని చెప్పి ఆయన విలవెల్లాడిపోయాడు. అప్పుడు స్వామి పరమప్రసన్నుడై ఆయన, నేను దివ్య చక్షువులను అనుగ్రహిస్తూ ఉన్నాను నీకు అని అంటే, అప్పుడు ఆయన యొక్క లలిత రూపాన్ని దర్శించి ఆయనకి శరణాగతి చేశాడు. కలియుగంలో మానవులు అల్పమైనటువంటి పుణ్యాన్ని ఆచరించగలరు. జీవన ప్రమాణము చిన్నది, అనేకమైనటువంటి ఈ యొక్క ఆకలి, దప్పిక ఇత్యాది వాటిల చేత ఎక్కువగా పీడింపబడేటువంటి వారు, కలిదోషహరణ లేనటువంటి ఆ స్వామివారి యొక్క శ్రీచరణాలని దర్శించాలి అనేటువంటి కోరిక తక్కువగా ఉంటుంది. కనుక శ్రీనివాస స్వామి పద చింతన చేసినటువంటి వారికి స్వామి దర్శనం అవుతుంది. ఆ దర్శనం అయినప్పుడు స్వామివారు అలా వెన్నెల వలె పరమాహ్లాదకరంగా నవ్వుతూ కనిపిస్తే అప్పుడు వారిలో ఉత్సాహం చాలా వెల్లువిరుస్తుంది. అందుకని కలియుగంలో విశేషించి
ఓ నరసింహస్వామిలోనో. అలాగే రాముడు ఆనాడు చాలా ఆహ్లాదంగా ఉన్నాడు ఆశ్రితులకి, కానీ అప్పుడప్పుడు కనుల్లో ఆ ఎర్రజీర కూడా కనిపించింది. మరి రాక్షస సంహారం చేసినప్పుడు ఆయనకేసి చూడాలంటే దుర్నిరీక్షంగా అనిపించాడు. అందుకే మారీచాదులు హడిలిపోయారు ఆయన రూపాన్ని తలుచుకుని. ఇక కృష్ణ పరబ్రహ్మముగా కంసాదులు ఎంతగా ఆయన రూపాన్ని చూసి భయపడి వాళ్ళు ఉనికిపోయారు. పానీయంబులు త్రాగుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాస లీల నిద్రాదులందు వాళ్ళు హడిలిపోయారు, వాళ్ళు జరాసంధాదులు అందరూ కూడా. కానీ ఈ యొక్క పరమ ప్రసన్నమైనటువంటి స్వామి శాస్త్రపాణిగా వచ్చాడు, శస్త్రపాణిగా కాకుండా కలియుగంలో. కనుక వెంకటేశ్వరుని ఉన్నటువంటి కలియుగంలో ఉన్నటువంటి మనం చాలా అదృష్టవంతులు. అందువల్ల ఆయన్ని మనం స్పష్టంగా ఇతర అవతారాలకు లేనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి నామంతో ఆయన్ని ప్రతిపాదనం చేయొచ్చు. ఓం చంద్రికాస్మిత పూరితాయ నమః. స్వామి చంద్రికాస్మిత పూరిత అంటే చల్లని వెన్నెల వంటి చిరునగును నువ్వు ఎప్పుడూ కూడా వెలార్చేటువంటి వాడివి, కనుక నిన్ను దర్శించడం చేత మా హృదయం ఉప్పొంగిపోతూ ఉన్నది అని చెప్పి అటువంటి దేవదేవుని యొక్క సహస్రనామావళిలో 974వ నామం ఓం సుధా స్వచ్ఛోర్ధ్వపుండ్రాయ నమః. సుధా స్వచ్ఛ ఊర్ధ్వపుండ్రః అంటే అమృతము సుధా అని అంటే, లేదా మామూలుగా సుధానామం పెట్టుకున్నాడు అని అంటే అమృతాన్ని తెచ్చి ఎక్కడ నామం పెట్టుకుంటాడు అంటే అమృతాన్ని తలపించేటువంటి తెల్లదనాన్ని కలిగినటువంటి సున్నం ఉంటుంది, దాన్ని తెచ్చి పెట్టుకుంటారు నామం. అంటే అమృతము వంటిదైనటువంటిది ఆ యొక్క నామం, దాని వలె తెల్లనైనటువంటి ఊర్ధ్వరేఖారూపము బొట్టుగా కలిగినటువంటి వాడు అంటే పుండ్రముగా కలిగినటువంటి వాడు. అంటే సుధ అనేటువంటి దానికి కర్పూరము అనే అర్థం ఉంది. వెంకటేశ్వర స్వామి వారికి ఆ యొక్క పచ్చకర్పూరంతో ఊర్ధ్వపుండ్రాలు అలదుతారు. కనుక స్వామివారికి ఈ యొక్క నామం చాలా కలియుగంలో అద్భుతంగా అమరి ఉన్నది. పచ్చకర్పూరంతో దిద్దబడినటువంటి నామాలు కలిగినటువంటి వాడు స్వామి. అయితే దానిలో గురువారం నాడు విలక్షణమైన సౌందర్యం ఉంటుంది, ఎందుకంటే ఆయనకి ఆనాడు నేత్ర దర్శనం. కనుక ఆ యొక్క 32 తులాలతో చేసేటువంటి ఆ తిరునామాన్ని 16 తులాలతో చేస్తారు. కనుక ఆనాడు ఆ ఊర్ధ్వపుండ్రములు సన్నగా కనిపించి ఆయన నేత్ర దర్శనాన్ని మనం చేసుకునేటువంటి భాగ్యం కలుగుతుంది. ఇలా పచ్చకర్పూరంతో దిద్దబడినటువంటి ఊర్ధ్వపుండ్రం కలిగినటువంటి స్వామివారిని మనం స్మరించడం వల్ల ఆయన యొక్క దయ మన మీద ప్రసరిస్తూ ఉన్నది, ఆయన మన గురించే ధ్యానం చేస్తున్నాడు అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే విశ్వమంతా విష్ణువుని ధ్యానం చేస్తారు. విష్ణువు ఎవరిని ధ్యానం చేస్తారు అంటే విశ్వాన్ని ధ్యానం చేస్తారు, మనని ఆయన తలుచుకుంటాడు. తండ్రి ఏ విధంగా అయితే బిడ్డల యొక్క బాగోగుల్ని ఆయన చక్కగా పట్టించుకుంటాడో, అలాగా ఎవరినైతే ఆయన రక్షించాలి అని అనుకుంటాడో వాళ్ళని రక్షిస్తాడు, ఎవరినైతే కొంచెం పరీక్షించాలనుకుంటున్నాడో వాళ్ళని పరీక్షిస్తూ ఉంటాడు. నిరంతరం పచ్చకర్పూరంతో దిద్దబడినటువంటి ఊర్ధ్వపుండ్రాలు కలిగినటువంటి స్వామి ఎప్పుడూ కూడా సృష్టి యొక్క వ్యూహాన్ని సమగ్రంగా ఆయన భావిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ యొక్క పచ్చకర్పూరంలో ఉండేటువంటి తాదాత్మ్యత ఎటువంటిదో భగవంతుని యొక్క హృదయంలో ఉండేటువంటిది అటువంటిది. ఎందుకంటే పచ్చకర్పూరపు పరిమళాన్ని కనుక మనం ఆస్వాదిస్తే హృదయం ఉప్పొంగిపోతుంది. దాంతో ఊర్ధ్వపుండ్రాలు దిద్దుకున్నాడు స్వామి అని అంటే ఆయన ఆహ్లాదభరితమైనటువంటి చింతన కలిగినటువంటి వాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. విశ్వతోముఖుడైనటువంటి శ్రీనివాసుడు భక్తులకి చాలా సులభుడు, ఎందుకంటే ఆ 3 నామాలు పెట్టుకునేటువంటి ముద్దు గోవిందుణ్ణి ఎంత చక్కగా దగ్గరికి తీసుకుని ముద్దుగారేటువంటి ఆ బాలుణ్ణి ముద్దాడేసింది మన యశోదమ్మ. నిజానికి విశ్వతోముఖుడు ఆయన, అంత పసిపిల్లవాడు అయిపోయాడు ఆయన, అమ్మ చేతి బిడ్డ అయిపోయాడు ఆయన. అంటే చేపట్టు కొంచెంలా బిడ్డని చే దగ్గరికి పిలిస్తే ఎలా అయితే పసిబాలుడు కొత్త ఎరగకుండా వచ్చేస్తాడో అలా వచ్చేసినటువంటి వాడు స్వామి. అలా యశోదమ్మకి లొంగిపోయినటువంటి వాడు సకల చరాచరములకు కూడా నియంత అయినటువంటి శ్రీనివాసుడు. అటువంటి స్వామి మరి గోపికల పరిశ్వంగంలో దొరికాడా లేదా? వేనామాల వెన్నుడు ఆయనకి ఎన్ని నామాలు ఎన్ని కాలాల్లో ఎన్ని అవతారాలను బట్టి వచ్చాయో ఎవరో చెప్పలేరు.
కానీ ఆయన వచ్చి ఆ నందుడు ఇంట ఒక భాగ్యాల పంట ఏ ఉంటే ఆయనకి కృష్ణ అనేటువంటి నామాన్ని పెట్టాడు కదా గర్గ మహర్షి. ఆయన ఎంత అదృష్టవంతుడు. అసలు విద్యలన్నిటికీ మూలం ఆ పరబ్రహ్మ. అటువంటి పరబ్రహ్మానికి సాందీపన మహర్షి చదువు చెప్పాడు కదా, అదెంత గొప్ప భాగ్యం. అసలు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే అటువంటి కృష్ణుడు జగత్తుకంతా ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడికి తమ చేతులతో వెన్న పెట్టారు కదా ఆనాడు గోప యువతులంతా కూడా, వాళ్ళకెంత అదృష్ట భాగ్యం దక్కింది. అంతేకాకుండా ఆనాడు గోకులంలో ఉండేటువంటి బాలకులంతా కృష్ణునితో ఆడుకుంటూ ఆ యొక్క గోవుల్ని పచ్చగడ్డి తినటానికి తీసుకెళ్ళినటువంటి సమయంలో తాము తెచ్చుకున్నటువంటి చద్దె ఆరగించేటప్పుడు కృష్ణ ఇది బాగుంది, ఇదిగో మా ఇంట్లో గోంగూరతో కలిపినటువంటి అన్నం, ఇదిగో మా ఇంట్లో ఆవకాయతో కలిపినటువంటి అన్నం అని చెప్పి గోరుమిద్దలు తినిపిస్తూ ఉంటే వాళ్ళు కొంత తిని చూస్తేనే అది బాగుందని తెలుస్తుంది. అటువంటి ఎంగిళ్ళన్నీ కూడా పెట్టారు గోవిందుణ్ణి. అటువంటి ముద్దుగారే గోవిందుడి యొక్క ఊర్ధ్వపుండ్రధారి అయినటువంటి గోవిందుని దగ్గర విశ్వము అయినటువంటి ఆ పరమాత్మ యొక్క సన్నిధిలో అలా ఉండగలుగుతున్నారు అంటే ఒక పచ్చకర్పూరం వల్ల ఆహ్లాదం ఆయన యందు ఉన్నది కనుక. అందుకే తన తత్వాన్ని మహత్వాన్ని స్వామి తెలియజేయటానికి ఆయన చక్కని ఆ పచ్చకర్పూరంతో నామాన్ని గ్రహిస్తూ ఉన్నాడు. ఓం సుధా స్వచ్ఛ ఊర్ధ్వపుండ్రాయ నమః అనేటువంటి నామాన్ని మనం చక్కగా తలుచుకుంటే ఆ యొక్క పచ్చకర్పూరపు నామం దిద్దబడినటువంటి దివ్య స్వభావం కలిగినటువంటి శ్రీనివాసుడు మనకి సమస్తమైనటువంటి భద్రాలని అనుగ్రహిస్తాడు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 975వ నామం ఓం కస్తూరి తిలకాంచితాయ నమః. కస్తూరి తిలకంతో వెలుగొందేటువంటి వాడు స్వామి. ఆయన రాముడిగా ఉన్నా కస్తూరి తిలకం పెట్టుకుని ఆయన అందరికీ కనిపించాడు, కనువిందు చేశాడు అని చెప్పి ఆనాడు అయోధ్యలో కీర్తించారు. అలాగే మధురకు వచ్చినా లేదా ఆ స్వామిని ఎప్పుడు చూసినా కూడా అలా కస్తూరి నామంతోనే కనిపించేవాడు. అందుకే కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం అని చెప్పి అభివర్ణిస్తూ ఉంటారు. కనుక ఆ నల్లని శ్రీనివాసునికి కస్తూరి అని అంటే చాలా ఇష్టం. అసలు కస్తూరి మృగానికి ఆ శక్తి ఉన్నది అనేటువంటి విషయం కూడా తెలియదు. దాని నాభిలో కస్తూరి ఉంటుంది. హిమోత్పర్వత శ్రేణుల్లో ప్రవహించేటువంటి తెల్లని స్వచ్ఛమైన జలాలు తాగుతూ ఆ కస్తూరి మృగం తిరుగాడుతూ ఉంటుంది. కానీ దాని నాభి ఎందు ఉండి ఆ యొక్క కస్తూరి అనేటువంటిది గ్రహించేటువంటి వాళ్ళు భాగవతులు. వాళ్ళు ఏదో రకంగా పొందిదాన్ని ఆ కస్తూరిని స్వామివారికి తిలకము దిద్దరుగా, కస్తూరి తిలకము దిద్దరుగా అని మన త్యాగరాజస్వామి వారు పాడినట్టుగా కస్తూరి తిలకాన్ని దిద్ది ఆనందిస్తూ ఉంటారు పరమాత్మకి. అంటే కస్తూరి మృగానికి తన నాభియందు కస్తూరి ఉన్నది అనేటువంటి విషయం తెలియకుండా చుట్టుపక్కలంతా అది దర్శిస్తోంది ఎక్కడి నుంచి ఈ సౌరభం వస్తుంది అని. అలాగే పరమాత్మ మన అందరి యందు భక్తి ఉన్నది అని చెప్పి దర్శిస్తూ ఉంటాడు. కానీ మన అందరికీ కూడా భక్తి అనేటువంటిది అనుగ్రహించేది ఆయనే కదా, శరణాగతి అనుగ్రహించేది ఆయనే కదా. ఆయన్ని ఆశ్రయించేస్తే కస్తూరి మృగం వలె భ్రాంతిలో పడిపోయి మన రక్షించేటువంటి వాడు. అందుకే భక్తులకు నేను ఎప్పుడూ లొంగిపోయి ఉంటానయ్యా అని చెప్పి ఆయనే చెప్తాడు, గోవు వెంట తగులు కోడె భంగి అని చెప్పి. గోవు వెనకాల కోడెదూడ ఎలా అయితే అన్య మార్గాన్ని కూడా అన్వేషించకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుందో, అలాగే భక్తుని వెంట స్వామి వెళ్ళిపోతాడు కనుక కస్తూరి మృగ స్వభావం ఆయన ఎందు ఉన్నది కనుక కస్తూరి తిలకం అనేటువంటిది ఆయనకి చక్కగా ఒప్పారి ఉంటుంది. నిజానికి అర్జునాదులు ఏమన్నా ఆయన ఎందే దృష్టి ఉంచారా, పెద్దగా వాచికమైన కైంకర్యం కానీ ఇవన్నీ తక్కువే. కానీ భగవంతుడిని నమ్మారు ఆయన, ఆయనే దిక్కును అనుకున్నారు. పిలిచేటప్పుడు ఎలా పడితే అలా పిలిచారు, ఏ బావా అంటారు ఒకసారి, హే కృష్ణ అంటారు ఒక్కోసారి. వీళ్ళేదో చాలా ఉత్తమ వంశం కదా, ఈ వంశాలు ఇవన్నీ ఆయన అనుగ్రహించేటువంటివే, కానీ ఆయన్నే ఓ ఎదుకులంలో పెరిగినటువంటి వాడా అని చెప్పి అంటూ ఉంటారు. పరమాత్మ అని చెప్పి తెలుసుకున్న తర్వాత అర్జునుడు ఎంతగా, హే కృష్ణేతి యాదవ, అయ్యా నేను కృష్ణ యాదవ ఇలాంటి పేర్లతో
నేను చాలా సఖుడిని అనుకుని పిలిచాను, నన్ను క్షమించు. విశ్వానికి మూలమైనటువంటి పరబ్రహ్మము ఆ కస్తూరి తిలకంతో వెలుగొందేటువంటి నీలో ఎంతటి శాంతి, దాంతి, ఎంతటి భక్త సంరక్షణ, దీక్ష ఉన్నదయ్యా అని చెప్పి ఏడ్చాడు. కానీ అలా అని చెప్పి అర్జునుడు ఎప్పుడూ తాను పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో పరమాత్మ యొక్క అనుగుణంగా నేను పలకాలి అని కూడా అనుకోలేదు. ఏది తోస్తే అది అలా అనేస్తూ ఉంటాడు. పరమాత్మ రక్షించడానికి ఆయన కష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలో ఎప్పుడైతే రాబందుల్లా కౌరవ సైన్యం చుట్టూ మూగి సంహరించారో, ఒంటరి వాడిని చేసి అది కూడా అధర్మంగా కొట్టేశారో, ఆయన నిహతుడైనప్పుడు ప్రకృతి అంతా కూడా ఘోషించింది. ఒక బాలుణ్ణి ఇలా కొట్టడం అనేటువంటిది మహావీరులు చుట్టుముట్టి చేరి అతన్ని అధర్మంగా సంహరించడం అనేటువంటిది మహాపాపం అని ఈ విషయాన్ని అంతా తెలుసుకున్నాడు. దీనికి కారణం పాండవులు, లోపలికి మిగతా వాళ్ళు ధర్మరాజు కానీ భీముడు కానీ నకుల సహదేవులు కానీ వెళ్ళకపోవటానికి కారణం సైంధవుడు అడ్డుపట్టం అని చెప్పి తెలుసుకుని జయద్రథుణ్ణి, ఆ సింధురాజుని రేపు సూర్యాస్తమయం లోపల సంహరించేస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేసేశాడు. కానీ ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలి అని అంటే అది సామాన్యమా? ద్రోణుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, అలాగే ఇంకా ఎంతోమంది శతధనుడు ఇత్యాది మహానుభావులైనటువంటి వాళ్ళంతా ఉన్నారు. కౌరవ సైన్యం అనేటువంటిది చాలా పెద్ద బలం కలిగినటువంటిది. అటువంటి కురు సైన్యంలో ఎక్కడో వాళ్ళు భద్రంగా దాచిపెట్టేస్తే ఆ సైన్యాన్నంతా చీల్చుకుని వెళ్ళి ఎలా సంహరిస్తాడు? లేకపోతే గాంధీవంతో అగ్నిలో దూకేస్తానని ప్రతిజ్ఞ చేసేసాడే అని చెప్పి కృష్ణుడు చాలా బాధపడ్డాడు. తన సారథి అయినటువంటి దారుకుడికి చెప్పుకుని ఆయన చాలా ఆవేదన చెందాడు. నరుడు పలకవచ్చుని, నరుడు అలా పలికే ఇచ్చా నృపజనాలు అందరూ కూడా చూసేస్తూ ఉంటే అని చెప్పి ఆయన ఆవేదన చెందాడు. అంటే పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విశ్వాసం ఆ యొక్క భక్తునిలో ఎటువంటి ధర్మమయమైనటువంటి ప్రతిజ్ఞ అయినా చేయటానికి ఒకనొక ఉద్దీప్తకరమైనటువంటి ఆలోచన సంవిధానాన్ని ఇచ్చేస్తుంది. యుద్ధాన్ని చేయమని కృష్ణుడే ఆదేశించాడు కాబట్టి కృష్ణుడు నా వెనకాల ఉన్నాడు కాబట్టి కృష్ణుడు నన్ను రక్షిస్తాడు. రక్షయిష్యతి ఇది విశ్వాస, సంరక్షిస్తాడు ఆ కృష్ణుడు అనేటువంటి విశ్వాసం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అర్జునుడు ఎటువంటి ప్రతిజ్ఞలైనా చేశాడు. తర్వాత గురుకుమారులు ఆ యొక్క తీసుకువచ్చేటువంటి సందర్భంలో కూడా కృష్ణుని యొక్క వైభవాన్ని ఆయన దర్శించాడు. కనుకే విప్రకుమారుల యొక్క సంరక్షణ సమయంలో కూడా ఆయన అలాంటి ప్రతిజ్ఞ అర్జునుడు చేయటం జరిగింది. కనుక కస్తూరి తిలకాంచిత వైభవం కలిగినటువంటి శ్రీనివాసుడు మనల్ని తప్పకుండా రక్షిస్తాడనేటువంటి అర్జునుని యొక్క విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలి. అందుకే ఓం కస్తూరి తిలకాంచితాయ నమః. స్వామివారు కస్తూరి తిలకాంచిత, కస్తూరి తిలకంతో విరాజిల్లేటువంటి దివ్యమైనటువంటి వైభవాన్ని కలిగినటువంటి వాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తే ఆయన ఎప్పుడూ కూడా మన సంరక్షణ యందు చాలా దీక్షతో ఉంటాడు అనేటువంటి సత్యాన్ని మనం హృదయరంజకంగా గ్రహించవచ్చు.